హైదరాబాద్ శివార్లోని నార్సింగిలో రియల్ మాఫియా బరితేగించింది. పురాతన పోచారంగుట్ట దేవాలయం భూమిపై రియల్ ఎస్టేట్ సంస్థ కన్నేసింది. మొన్న గుడి స్థలాన్ని మట్టితో పదును చేసి రాత్రికి రాత్రే ఏకంగా కంటైనర్లు తెచ్చిపెట్టారు నిర్వాహకులు. గతంలో దేవాలయం భూమిని దేవాదాయ శాఖ ఈవో చంద్రారెడ్డి పరిశీలించారు. పోచారంగుట్ట దేవాలయం స్థలాన్ని రాధా రియల్టీ సంస్థ యజమాని రవీంద్రనాథ్ రెడ్డి కబ్జా చేశారంటూ గండిపేట తహసీల్దారు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివారు ప్రాంతాల్లో భూమికి రెక్కలు రావడంతో ఏకంగా దేవుడి భూముల్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దేవాలయం భూ కబ్జాకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, నార్సింగ్ లో మరోసారి రియల్టర్లు బరి తెగించారు. గతంలో కూడా అనేక సార్లు భూమి కనిపిస్తే చాలు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కొంతమంది వెంచర్లు వేస్తూ అక్కడ ఉన్నటువంటి భూములను, ప్రభుత్వ భూములను కూడా అక్కడ తమ వెంచర్లు లాక్కుంటూ ఉండిపోయిన సంఘటనలు అనేకం కూడా జరిగాయి. గతంలో కూడా 2020లో కూడా ఈ కీసరగుట్ట దగ్గర కూడా ఇలాంటి సంఘటన వెలుగు చూస్తుంది. కానీ ఇవాళ ఈ పోచారంగుట్ట దేవాలయం భూమిని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలు ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు మొత్తం తమ ఆధీనంలో తీసుకోవాలని కూడా వారు ప్రయత్నించారు. తగ్గట్టుగానే వాళ్ళు గుడి స్థలాన్ని మట్టితో పదులు చేసి రాత్రి ఏకంగా కంటైనర్లన్నీ కూడా వాళ్ళు తెచ్చడం జరిగింది. గతంలో కూడా దేవాలయం భూమిని ఈ దేవాలయ శాఖ ఏవో చంద్రారెడ్డి కూడా పరిశీలించిన తర్వాత అక్కడ అన్ని కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాయని చెప్పారు. తర్వాత ఆ తనిఖీల్లో ఈ పోచారంగుట్ట దేవాలయం స్థలాన్ని రాధా రియాలిటీకి సంబంధించినటువంటి రవీంద్రారెడ్డి కబ్జా చేశారనేది కూడా వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఈ నిర్ధారించుకున్న తర్వాత ఈ గండిపేట సాహితాలను అలాగే నార్సింగ్ సంబంధించిన పోలీసులు అందరూ కూడా వాళ్ళకి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత ఈవో కూడా దాన్ని స్పందించారు. ఈవో కూడా వీళ్ళకందరికీ నార్సింగ్ పోలీసులకి సాహితాలకి కూడా ఆయన చెప్పిన తర్వాత వారిని ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి వీళ్ళు కంటైనర్లు కూడా ఎక్కువగా తెచ్చిపెట్టారు. అక్కడంతా పూర్తిగా ఆ భూమిని అంతా కూడా తదిలి చేయాలని కూడా వారు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువగా భూమి ధరలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వెంచర్లు కూడా భారీ స్థాయిలో కూడా అక్కడ వెళ్తాయి. పైగా కోట్లాది రూపాయల ఉన్నటువంటి భూములు వాల్యూ కూడా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ పైగా దేవాలయ భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ పైన కూడా ఈ రియల్టర్ల కన్ను పడిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేళ్లకు గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు కళ్ళు తెరవడంతో ఈ యొక్క భూభాగోత్వాన్ని వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా పోలీసులు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి నుంచిను ఈ పోచారంగుట్ట దేవాలయానికి నమ్ముకొని పూజలు చేస్తున్నారు. అక్కడ స్థానికులు కానీ ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా ఈ రియల్టర్ల మీద కూడా మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా అతని పైగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రేఖ, థ్యాంక్ యూ రానా.